కర్ణాటకలో రాజకీయ సంక్షోభం కొలిక్కొచ్చింది. బల నిరూపణ ముంగిట బీజేపీ నేత యడ్యూరప్ప సీఎంగా రాజీనామా చేయటంతో జేడీఎస్ నేత హెచ్డి కుమారస్వామి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించారు. ఆయన సీఎం అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించింది. ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఆయన ముఖ్యమంత్రి కావడం పట్ల కుటుంబ సభ్యులు ఆనందం అంబరానంటుతుంది. ముఖ్యంగా కుమారస్వామి సతీమణి రాధిక ఎంతో సంతోషం వ్యక్తం చేస్తుంది. కుమారస్వామి ఏరికోరి పెళ్లి చేసుకున్న రాధిక ఒకప్పటి ప్రముఖ హీరోయిన్. 2002లో వచ్చిన నీలమేఘశ్యామ చిత్రంతో వెండితెరకి పరిచయమైంది. ఆ తర్వాత కొద్ది కాలంలోనే కన్నడనాట అగ్రహీరోల చిత్రాల్లో హీరోయిన్గా వెలుగు వెలిగింది. 9వ తరగతిలో ఉన్నప్పుడు రాధిక రతన్ కుమార్ అనే వ్యక్తిని పెళ్లాడి ఆపై విడిపోయింది. మొదటి పెళ్లి జరిగే సమయానికి ఆమె వయసు 14 ఏళ్లే. అయితే తమ కుమార్తె మైనర్ అని చెప్పి రాధికను ఆమె తల్లిదండ్రులు తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత 2002లో రతన్ కుమార్ హార్ట్అటాక్తో చనిపోయాడు. రాధిక కన్నడలోనే కాదు తెలుగు తమిళ చిత్రాల్లో కూడా నటించింది. 2004లో వచ్చిన భద్రాద్రి రాముడు చిత్రంలో తారక్ పక్కన అందాలు ఆరపోసింది. 2014లో సత్యప్రకాష్ లీడ్ రోల్లో పోషించిన అవతారం సినిమాలోనూ నటించింది. అదే సమయంలో కుమారస్వామి కూడా వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ఈ దశలో రాధికతో పరిచయం ప్రేమగా మారటం, అది పెళ్లికి జారితీయడం జరిగింది. మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ కుమారుడైన కుమారస్వామికి మొదట్లో రాజకీయాలంటే పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. సినిమా రంగంలో డిస్ట్రిబ్యూటర్గా కెరీర్ మొదలుపెట్టి స్టార్ ప్రొడ్యూసర్గా అనేక బ్లాక్ బస్టర్లు నిర్మించారు. ఆయన నిర్మాతగా వచ్చిన చంద్రచకోరి అనే చిత్రం కర్ణాటకలో 365 రోజులు ప్రదర్శితమైంది. చిత్రరంగంలో ఉన్నప్పుడు 2005లో ఆయనకి రాధిక పరిచయమైంది. ఇద్దరి పరిస్థితులు ఒకేలా ఉండటంతో వాళ్ల మధ్య అనుబంధం కొద్ది కాలంలోనే మరింత బలపడింది. అయితే మొదటి భార్య అనితకు విడాకులు ఇవ్వకుండానే రాధికను 2వ పెళ్లి చేసుకుని సంచలనం సృష్టించారు కుమారస్వామి. రాధిక తన వయసు కంటే రెట్టింపు వయసుకుని పెళ్లి చేసుకోవటం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. పెళ్లినాటికి రాధిక వయసు 20 ఏళ్లు కాగా కుమారస్వామి వయసు 47 సంవత్సరాలు. వారిద్దరికీ షమిక అనే కుమార్తె ఉంది. అయితే పెళ్లి తర్వాత కొన్ని సినిమాలకి రాధిక ప్రొడ్యూసర్గా వ్యవహరించి కెరీర్లో సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించింది. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.